ఇంటి స్థలం విషయంలో గొడవలకు దిగిన అన్నదమ్ముల్లో నందు అనే వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం టీకే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన లావోడియా నంద, చంద్రు వీరిద్దరు సోదరులు. గత కొంతకాలం నుండి వీరిద్దరి మధ్యలో ఇంటి స్థలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల చందు నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కాగా సోమవారం చంద్రు ఇంటి స్లాబ్కు వేసిన సెంట్రింగ్ కర్రలను నందు తీస్తుండగా అన్నదమ్ములిద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో చందు, అతని కుమారులు సోమని, భీమా అన్న మరియు అన్న కుమారులు ముగ్గురు కలిసి సెంట్రింగ్ కర్రతో నందు తలపై కొట్టడంతో నందుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నందును సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే నందు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఈ విషయంపై నంద భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు సిఐ రవికుమార్ తెలిపారు. నూతన్కల్ మండలం టీకే తండాలో నిన్నటి రోజు మంద 2-2.5 గంటల ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు నందానాయక్, చంద్రునాయక్ ఇద్దరి మధ్యలో ఇంటి తగాదా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రునాయక్ అతనిద్దరి కొడుకులు మరియు భార్య కలిసి తమ్ముడైన నందానాయక్ పైన రాడ్లతో కర్రలతో దాడి చేయడం జరిగింది. అతనికి చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలిస్తే అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకుపోమని చెప్పడం జరిగింది. హైదరాబాద్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలో అతడు చనిపోయినాడు. ఈ విషయంలో మృతుడైన నందానాయక్ భార్య బుజ్జి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నారు.